Hello viewers, I am Dr. S.G.V. Satya from Satya Unani Healthcare Hyderabad. ఈ రోజు మనము ఈ పాండమిక్ సిచువేషన్ లో యునాని వైద్యంలో ఎలా మనము దీన్ని ఎదుర్కోవాలి, అసలు ఈ యునాని వైద్యంలో మనకి కొన్ని వేల సంవత్సరాల క్రితమే మనకి పాండమిక్ సిచువేషన్ గురించి ఏ విధంగా చెప్పబడింది, ఇప్పుడు దాన్ని మనము ఎలా ముందుకు తీసుకెళ్తున్నాము అన్నది కూడా మనము డిస్కస్ చేసుకుందాము. యాజ్ మనం ప్రీవియస్ ఎపిసోడ్స్లో మనం తెలుసుకున్నట్టుగా ఈ హిస్టరీ ఏదైతే ఉందో దాంట్లో యునాని వైద్యం అన్నది గ్రీస్ మహానగరాల నుంచి మొదలుకొని మన ఇండియా వరకు వచ్చే దాని సాగాలో, దాని వేలో, ఈ ప్రహసనంలో మధ్యలో ఒక గొప్ప యునాని స్కాలర్ ఎవరైతే ఉన్నారో ఆయన పర్షియాకి చెందిన ఒక గొప్ప యునాని స్కాలరు. ఆయన్నే ది గ్రేట్ హకీం అవిసెనా అంటారనమాట. యూజువల్గా అందరూ అవిసెనా అంటారు ఆయన్ని, బట్ ఆయన పూర్తి పేరు హకీం షేఖు రైస్ బుహలి సీనా, ఇబ్న సీనా అని కూడా అంటుంటారు ఆయన్ని. ఆయన ఎంత గొప్పవారంటే ఆయన మీద ఒక పిక్చర్ కూడా అదే వచ్చింది, ఇబ్న సీనా అని. సో ఈ అవిసెనా అనే పిక్చర్, ఆయన పేరుతో వచ్చిన పిక్చర్ ఏదైతే ఉందో అది చాలా ఫేమస్ అయింది. అందరూ ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు వేర్ ఇస్ ద ప్రూఫ్, ఎవిడెన్స్ అని అడుగుతుంటారు కదా, సో అందుకని చెప్తున్నాను నేను. యునాని వైద్యం ఎంత పాతది, ఇప్పుడున్న ఈ పాండమిక్ సిచ్యువేషన్ ఎదుర్కోవాలి ఎలా, ఎదుర్కోవడం ఎలా అని, కానీ లేదంటే కనుక ఇలాంటి పాండమిక్ సిచ్యువేషన్ని ఆ రోజుల్లో వాళ్ళు ఎలా దాన్ని ట్యాకిల్ చేశారు అనడానికి ఒక నిదర్శనం ఆ అవిసెనా అనే పిక్చర్ ఏదైతే ఉందో, ఆ పిక్చర్లో కొన్ని వేల సంవత్సరాల క్రితమే, కొన్ని వందల సంవత్సరాల క్రితమే వాళ్ళు ఎలా ఎదుర్కొన్నారన్నది కొన్ని వందల సంవత్సరాల క్రితమే మనకి పిక్చర్ రూపంలో కూడా వచ్చిందనమాట. సో ఈ పిక్చర్లో కూడాను వాళ్ళు వెరీ క్లియర్గా చెప్పారు ఆయన ఆ రోజుల్లో ఎలా ట్యాకిల్ చేసేవారిని. ఆయన యూజువల్గా ఏంటంటే 1029 నుంచి 1039 AD ఆ టైంలో ఆయన ఏం చేశారంటే, ట్రావెలర్స్ ఎంతమంది అయితే ఉంటారో వాళ్ళు రాజ్యంలోకి రావడానికి ముందు ఫస్ట్ వాళ్ళు ఏం చేసేవారంటే ఒక ఇంట్లో సపరేట్గా వాళ్ళని ఐసోలేట్ చేసేవారు అనమాట. అంటే ప్రపంచానికి అసలు క్వారంటీన్ అన్న వర్డ్ ఇచ్చిందే యునాని వైద్యం. యునాని మెడిసిన్ నుంచే అసలు ఈ ప్రక్రియ బయటకు వచ్చిందనమాట. ఏంటి, ఇలా పాండమిక్ సిచ్యువేషన్స్లో ఒక వ్యక్తిని ఇలా సపరేట్గా ఐసోలేట్ చేయడం అన్నది. అంటే క్వారంటీన్ అన్న వర్డ్ ఏంటి, క్వార్టా అంటే 40 రోజులు, ఇనా అంటే ఇల్లు. 40 రోజులు ఒక ఇంట్లో ఒక వ్యక్తిని సపరేట్ చేసి ఐసోలేట్ చేసే ప్రక్రియ ఏదైతే ఉందో దాన్నే క్వారంటీన్ అంటారు. ఈ క్వారంటీన్ అన్న పదం మొట్టమొదటిసారి ఈ ప్రక్రియ అన్నది హకీం అవిసెనా గారు స్టార్ట్ చేశారనమాట. ఆ తర్వాత ఇది బాగా వరల్డ్ వైడ్ ఫేమస్ అయిపోయిన తర్వాత క్వారంటీన్ అన్న వర్డ్ వచ్చేస్తుంది అనమాట బయటికి. అంటే 40 రోజులు ఒక ఇంట్లో, 40 రోజులు ఒక ఇంట్లో అన్నది అలా క్వారంటీన్ వచ్చిందనమాట. అయితే ఇప్పుడు ప్రస్తుత దీని ప్రకారం చూసుకుంటే కనుక ICMR గైడ్లైన్స్ ప్రకారము ఇప్పుడున్న పాండమిక్ సిచ్యువేషన్లో ఫస్ట్ వాళ్ళు 10 రోజులు ఉంటే చాలు ఐసోలేషన్ అన్నారు. నెక్స్ట్ 12 రోజులు చేశారు దాన్ని. ఆ తర్వాత 14 రోజులకు వచ్చారు. ఆ తర్వాత 17 రోజులకు వచ్చారు. రీసెంట్గా జస్ట్ 2 days బ్యాక్ ICMR గైడ్లైన్స్ ప్రకారం నౌ ఐసోలేషన్ అనేది 28 days అంటున్నారు. బట్ యునాని వైద్యంలో కొన్ని వేల సంవత్సరాల క్రితమే చెప్పబడింది ఈ పాండమిక్ సిచ్యువేషన్స్లో ఐసోలేషన్ ఉండవలసిన పీరియడ్ 10, 12, 28 కాదు, 40 రోజులు. దయచేసి అందరూ వినండి, 40 రోజులు ఖచ్చితంగా ఐసోలేషన్ అన్నది పాటించాల్సిందే ఎవరికైతే ఇది పాజిటివ్ వస్తుందో లేదా సిమ్టమ్స్ వస్తాయో. పాజిటివ్ వచ్చిన వాళ్ళు కూడా ఇది ఖచ్చితంగా పాటించాల్సిందే. నెగిటివ్ వచ్చినా సరే వాళ్ళకి సిమ్టమ్స్ ఉన్నవాళ్ళు ఇది పాటించాల్సిందే. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే కనుక సత్య యునాని హెల్త్ కేర్లో మేము ఎంతమంది అయితే ఈ పాండమిక్ సిచ్యువేషన్లో కరోనా వైరస్ సిమ్టమ్స్ ఉన్నవాళ్ళు కానీ, లేదంటే పాజిటివ్ వచ్చిన వాళ్ళకి కానీ, లేదంటే కనుక ప్రివెన్షన్ కోసం కానీ, వీటిలన్నిటి కూడాను మేము యునాని వైద్యం అందించడం జరుగుతోంది. డ్యూరింగ్ ఎవరికైతే ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నాయో వాళ్ళు మాకు ఆన్లైన్లో కన్సల్ట్ చేస్తారు అండ్ ఆన్లైన్లో వాళ్ళకి ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది అండ్ డైలీ ఫాలోఅప్ కూడా జరుగుతుంది అన్నమాట వాళ్ళకి. అయితే ఎవరైతే ఇలా వన్ ఆఫ్ ద కేస్ గురించి చెప్తున్నాను నేను. ఒకరు ఏమైందంటే మా దగ్గరికి ఇలా సిమ్టమ్స్తో వాళ్ళు మాకు కాల్ చేశారు. కాల్ చేసిన తర్వాత ఈ సిమ్టమ్స్ అన్నీ కూడాను ఇలాంటి పాండమిక్ సిచ్యువేషన్లో ఉన్న సిమ్టమ్సే ఇది. సో జ్వరం ఉంది, జలుబు ఉంది, దగ్గు ఉంది, ఆయాసం ఉంది ఆయనకి. తర్వాత ఒళ్ళు నొప్పులు కూడా ఉన్నాయి. సో ఇవన్నీ కూడాను దాని యొక్క సిమ్టమ్స్ ఏవి, సో మెడిసిన్ స్టార్ట్ చేయండి అని చెప్పి యునాని వైద్యం అన్నది వాళ్ళకి అందించడం జరిగింది. యూజువల్గా మేము అబ్జర్వ్ చేస్తున్నది ఏంటంటే యునాని వైద్యంలో మా ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన థర్డ్ డే నుంచి మొదలుకొని 1 వీక్ to 10 days లోపల కంప్లీట్గా వాళ్ళు సిమ్టమ్లెస్ అయిపోతున్నారు. అంటే అసలు ఏ మాత్రం వాళ్ళకి ఏ సిమ్టమ్ ఉండట్లేదు, అబ్సల్యూట్లీ నార్మల్ అయిపోతున్నారు. నార్మల్ అయిపోయారు కదా అని చెప్పి వాళ్ళు మందులు ఆపకూడదు, 40 రోజులు ఖచ్చితంగా వాడాల్సిందే. పాపం ఆ వ్యక్తి కూడా ఏంటంటే సిమ్టమ్స్ తగ్గేంత వరకు ఓపికగా వాడారు. వాడిన తర్వాత ఏమైపోయిందంటే ఫస్ట్ స్టార్టింగ్లో మేము అతనికి టెస్ట్ చేయించాము. టెస్ట్ చేయించినప్పుడు నెగిటివ్ వచ్చింది. అది సో డోంట్ కంప్లీట్లీ బిలీవ్ టెస్ట్లు నెగిటివ్ వచ్చినంత మాత్రాన కరోనా వైరస్ నెగిటివ్ అని అనడానికి లేదు. బట్ టెస్ట్లో పాజిటివ్ వచ్చిందంటే మాత్రం 100% పాజిటివ్ అన్నట్టు, బట్ నెగిటివ్ వచ్చిందంటే కనుక 100% అది నెగిటివ్ అన్నట్టు కాదు. సో ఏమైపోయింది, వాళ్ళకి నెగిటివ్ వచ్చింది. తర్వాత 1 వీక్ తర్వాత ఏమైంది, మా మెడిసిన్స్ వాడిన తర్వాత సిమ్టమ్లెస్ అయిపోయారు కదా అని చెప్పి వాళ్ళు ఏం చేశారంటే అగైన్ టెస్టింగ్కి వెళ్ళారు. ఆర్టీపీసీఆర్ చేసినంత మాత్రం అదేం 100% కాదు, 40 to 60% ఉంటుంది అనేది. సో దాంతో ఏమైపోయింది, మళ్ళీ నెగిటివ్ వచ్చింది. నెగిటివ్ వచ్చేప్పటికి ఏమైందంటే చుట్టుపక్కల వాళ్ళ ప్రభావమే అనుకోండి, అందరూ చెప్పేవాళ్ళు ఎక్కువ అయిపోవడం వల్ల, వినేవి 2 చెవులు అవ్వడం వల్ల, అవన్నీ చెప్పి మేము చెప్పినవి తప్ప వాళ్ళు పెడచెవిన పెట్టి ఏం చేశారంటే మెడిసిన్ ఆపేశారు. ఆపేసిన తర్వాత ఏమైపోయిందంటే మళ్ళీ రిలాప్సింగ్ అన్నది వాళ్ళకి 2-3 వీక్స్ తర్వాత మళ్ళీ వచ్చిందనమాట. వచ్చిన తర్వాత ఏమైపోయిందంటే వాళ్ళు చాలా సివియర్గా సీరియస్గా వచ్చేప్పటికీ వాళ్ళు యునాని మెడిసిన్ కాకుండా అలోపతి మెడిసిన్ వైపుకు వెళ్ళారనమాట. వాళ్ళు వెళ్ళి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. హాస్పిటల్లో అడ్మిట్ అయిన తర్వాత టెస్ట్ చేస్తే నెగిటివ్ వచ్చింది. నెగిటివ్ వచ్చినా సరే మళ్ళీను 3 times చేశారు. వెదర్ మీరు అబ్జర్వ్ చేశారో లేదో, 3 సార్లు చెప్పాను ఇప్పటికీ నేను, 3 సార్లు నెగిటివ్ వచ్చింది. నెగిటివ్ వచ్చింది కదా అని చెప్పి పాపం వాళ్ళు డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో అయినా కానీ సిమ్టమ్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి లెట్ అస్ గో విత్ ద కోవిడ్ ట్రీట్మెంట్ అని చెప్పి వాళ్ళు కోవిడ్ ట్రీట్మెంట్ ఇచ్చారు. వాళ్ళకి దురదృష్టవశాత్తు ఆయన అక్కడ మరణించారు. మరణించిన తర్వాత వాళ్ళ ప్రోటోకాల్స్ ప్రకారం టెస్ట్ చేస్తే పాజిటివ్ వచ్చింది. సో అంటే ఇలాంటి కండిషన్స్ కూడా ఉంటాయి. అలా అని చెప్పి మనము ఈ పాండమిక్ సిచ్యువేషన్లో భయపడాల్సిన అవసరమే లేదు. అండ్ స్టార్టింగ్ ఎవరికైతే అసలు ఏ సిమ్టము లేని వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడాను రాకుండా ఉండడానికి యునాని వైద్యంలో ప్రివెంటివ్ మెడిసిన్ ఉంది. దాన్నే RK అజీబ్ అని అంటారు. అవి రోజు అడల్ట్స్ అయితే కనుక 14 ఏళ్ల పైబడ్డ వాళ్ళందరూ కూడాను 2 చుక్కలు 1 గ్లాసు గోరువెచ్చని నీళ్ళలో వేసుకొని తాగాలి. అదే 8 ఏళ్ల నుంచి మనకి 14 ఏళ్ల లోపు పిల్లలైతే కనుక 1 చుక్క 1 గ్లాసు గోరువెచ్చని నీళ్ళలో వేసుకొని తాగాలి. 8 ఏళ్ల కన్నా ఇంకా లోపల ఉన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో, 2 ఏళ్ల పైనుంచి 8 ఏళ్ల వరకు పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇన్హలేషన్ చేయాలి. అంటే 1 డ్రాప్ వేపరైజర్లో కానీ లేదంటే కనుక బాయిల్డ్ వాటర్లో గిన్నెలో 1 వాటర్ బాయిల్ చేసుకొని దానిలో 1 చుక్క మనము ఈ RK అజీబ్ వేసి ఇన్హేల్ చేయాలన్నమాట. అలా మనము అలా కూడా చేయొచ్చు. అండ్ ఇలా మనం చేయడం వల్ల మాస్గా మనం ఈ సిచ్యువేషన్ ఎదుర్కోవచ్చు. దీనికి బెస్ట్ సైంటిఫిక్గా మీకు చెప్పాలి అంటే కనుక ఇప్పటి వరకు మేము సత్య యునాని హెల్త్ కేర్ తరఫున దాదాపు more than 7,000 పీపుల్కి మేము ఇది డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. వాళ్ళందరి దగ్గర మేము ఫీడ్బ్యాక్స్ కూడా తీసుకున్నాము. ఇంతవరకు 99% ఎవ్వరికి కూడాను మనకి ఈ కోవిడ్ సిమ్టమ్స్ కానీ వాళ్ళకి కోవిడ్ పాజిటివ్ కానీ ఇంతవరకు ఎవరికి రాలేదు. సో ఇంత వండర్ఫుల్ రిజల్ట్స్ ఉన్న యునాని వైద్యాన్ని తప్పకుండా అందరూ తీసుకొని మనకి ఈ పాండమిక్ సిచ్యువేషన్లో మనల్ని, మన సొసైటీని, మన ఇండియాని తప్పకుండా కాపాడుకోవాలి మనం. అండ్ ఈ మెడిసిన్ అన్నది మా దగ్గర నుంచి ఈవెన్ US తర్వాత దుబాయ్ తర్వాత అదర్ కంట్రీస్ వాళ్ళు కూడా తెప్పించుకొని వాళ్ళు కూడా వాడుతున్నారు. సో మనమందరం కూడా వాడి దీన్ని మనము ఈ సిచ్యువేషన్ని ఎదుర్కొనేలాగా చూసుకోవాలన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ వ్యూయర్స్.